ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫేక్ సిగరెట్స్ అదేవిధంగా లైసెన్స్ లేని ఇంపోర్టెడ్ సిగరెట్స్ అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం లాగా మా టీమ్స్ వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ రైడ్స్ కండక్ట్ చేశారండి. రైడ్ కండక్ట్ చేసి ఇక్కడ బాలసుజాత జనరల్ స్టోర్స్, చికోటి ఎంటర్ప్రైజెస్, సాయి ట్రేడర్స్ ఈ మూడు షాపుల్లో కూడా పర్మిషన్ లేని ఇంపోర్టెడ్ సిగరెట్స్, అదేవిధంగా ఫేక్ ట్రేడ్ మార్క్ సిగరెట్స్, అంటే మనకి ఒరిజినల్ సిగరెట్స్ ఇక్కడ మనకి ఏపీలో కానీ ఇండియాలో కానీ మోస్ట్ ఆఫ్ ది సిగరెట్స్ ఐటీసీ బ్రాండ్ మీదే ఉన్నాయండి. ఐటీసీ బ్రాండ్ వాళ్ళ పేరుతోని ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా నకిలీ సిగరెట్లు తయారు చేసి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు నకిలీ సిగరెట్స్ అండి, ఇవి ఒరిజినల్ సిగరెట్స్. రెండింటికి కూడా ఒకే విధమైన లోగోతోని ఒకే విధమైన డిజైన్తోని చేసి సేమ్ ఐటీసీ పే సిగరెట్స్ని ఇక్కడ నకిలీ సిగరెట్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే అండి, ఐటీసీ వాళ్ళ క్వాలిటీ అవన్నీ మెయింటైన్ చేస్తూ ట్యాక్స్తో కలిపి ఒక్కొక్క సిగరెట్ 15 రూపాయలు వాల్యూ ఉంటుందండి. వీళ్ళు మ్యాక్సిమం రూపాయి నుంచి రూపాయి పావులాతో ఆ సిగరెట్ తయారు చేసి నాసి రకం దాంతో ఇటు ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ అటు గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా ఎగ్గొడుతూ ప్రజల్ని గవర్నమెంట్ని కూడా మోసం చేస్తున్నారండి. ఇక్కడ మొత్తము ఈ మూడు షాపుల్లో రైడ్ చేయగా సుమారు 7 లక్షల రూపాయలు సిగరెట్స్ ని సీజ్ చేయడం జరిగిందండి. ఇంతకు ముందు గుట్కా కేసులు వాటిల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్తున్నారు. ఆయన సప్లై చేసినట్టుగా వీళ్ళందరూ చెప్తున్నారు. దీని మీద డీజీ గారు నోటీసులో పెట్టి సివియర్ యాక్షన్ తీసుకుంటామండి అతని మీద. అదేవిధంగా ఈ విధంగా ఫేక్ సిగరెట్లు అమ్ముతున్న వాళ్ళందరి మీద కూడా ఇటు కౌంటర్ ఫీట్ అంటే ట్రేడ్ మార్క్ ఉంటుంది దాన్ని నకిలీ తయారు చేసినందుకు కౌంటర్ ఫీట్ కేసు, అండ్ అదేవిధంగా ఇల్లీగల్గా ట్రేడింగ్ చేసినందుకు ఈ ఇల్లీగల్ సిగరెట్స్ అమ్మినందుకు ఆ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుందండి.